బహుజన సమాజవాది పార్టీలో చేరిన తెలంగాణ యువజన సమైక్య అధ్యక్షులు శ్రీనివాస్ కోదాడ పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ బీఎస్సీ సిద్ధాంతాలు విధానాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని స్ఫూర్తిగా తీసుకుని పార్టీలో చేరినట్లు వెల్లడించారు. 6.5 సంవత్సరాల తన జీవితాన్ని త్యాగం చేసిన ఆర్ఎస్పీని స్ఫూర్తిగా తీసుకుని బీఎస్పీని గ్రామ గ్రామాన బలోపేతం చేస్తామన్నారు. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిల వారీగా కమిటీలు వేసి పార్టీని మరింత విస్తృతం చేస్తానని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అందరినీ ఏకం చేసి బీఎస్పీ పార్టీని తెలంగాణలో అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బాబురాజు, జిల్లా అధ్యక్షులు రవి, కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు రమేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. వారు మండా ప్రభాకర్ గారి సమక్షంలో పెద్ద ఎత్తున కోదాడ నుంచి జాయిన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ రోజు వేదిక మీదనే నా యొక్క సూర్యాపేట ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ క్యాడర్కి, అదేవిధంగా అధ్యక్షులకు, చీఫ్ కోఆర్డినేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇక నుంచి నాకు ఇచ్చిన బాధ్యతని వాడవాడల బహుజన వాదాన్ని తీసుకెళ్లి బహుజన తెలంగాణ వర్సెస్ దొరల తెలంగాణగా నినాదంతో ముందుకు పోతాం. అదేవిధంగా మనం ఎంతమంది మన వాటా ఎంతనో రావాలని గట్టిగా ప్రజల్లోకి నినాదాన్ని తీసుకపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, గతంలో మనం ఎన్నో బుర్జువా పార్టీల నీడన బతుకుతూ మనం వారి చెప్పు చేతుల్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మన సొంత పార్టీ బహుజనుల పార్టీ వచ్చింది. ఇది బహుజనుల పార్టీ మాత్రమే కాదు, అగ్రవర్ణ పేదల పార్టీ, బాధితుల పార్టీ. ఈ పార్టీ వేదిక మీద ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిరసన ప్రభుత్వం చేసే ప్రభుత్వం కానీ అధికార పార్టీ ప్రతి ఒక్కరూ చేసే విధానాలకు ఎండగడుతూ ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రేక్ష పాత్ర వహిస్తుంటే బహుజన్ సమాజ్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఎండగట్టే ప్రయత్నం చేసే విధంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, గతంలో మనం 75 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలుగా మనకు బలిగిన వర్గాల నినాదంతో ఈ పార్టీలు, ఈ నాయకులు మనం మోసం చేస్తూ వస్తున్నారు. అదే నినాదంతో ఇంకా మోసం చేస్తే చెల్లదని అత్యధిక